हाई अंडी वेलकम बैक टू मै चैनल मच्छलेनी तेल्लनी मेरिसे चर्मम कोसम होम मेड बाथ पौडर नी एला प्रिपेर चेसुकोवालो ई वीडियो मीतो शेर चेस्तुन्नानु। इंतकु मुंदु कूडा कोन्नी बाथ पौडर्स नी प्रिपेर चेसि शेर चेसानु, वाटिकी चाला मंची फीडबैक वच्चिंदी। अदे विधंगा ई बाथ पौडर कूडा मीकु चाला मंची रिजल्ट्स इस्तुंदी, नादि ग्यारंटी। मीकु एलांटि स्किन प्राब्लम्स उन्ना वाटिनी तग्गिंचुकोवडानिकी, अलागे कोत्तगा प्राब्लम्स राकुंडा మెయింటైన్ చేసుకోవడానికి, కలర్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి, మీ స్కిన్ టోన్ని, మీ స్కిన్ టెక్స్చర్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ బాత్ పౌడర్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది। మరి ఈ బాత్ పౌడర్ని ఎవరెవరు ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎవరెవరు యూజ్ చేయాలి, ఇవన్నీ కూడా బాత్ పౌడర్ ప్రిపేర్ చేస్తూ చూపిస్తాను, చూసేయండి। దానికన్నా ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్, మీరు గనక నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు। ఇలాంటి మంచి మంచి హోమ్ రెమెడీస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి। లేట్ చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి। ఈ బాత్ పౌడర్ ప్రిపేర్ చేయడానికి అన్ని కూడా ఇంగ్రీడియంట్స్ నేను ఇక్కడ రెడీగా పెట్టుకున్నానండి। ఇది శనగపిండి, ఓన్లీ పచ్చి శనగపప్పునే నేను మిల్లులో ఆడించాను। ఇది ఇంకా ఇందులో ఏమీ కలపలేదు, బియ్యం అది కలపకుండా ప్లెయిన్ శనగపిండి పౌడర్ మనకి చాలా స్మూత్గా ఉంటుంది ఇదైతే। అండ్ తర్వాత గులాబీ రేకుల పౌడర్, ఇది కూడా ఇంట్లో ప్రిపేర్ చేసిందే, దేశవాళీ గులాబీ రేకులు ఎండబెట్టి వాటిని పౌడర్గా చేశానండి, చూస్తున్నారు కదా। ఇది గులాబీ రేకుల పౌడర్, ఇంకా ఇది వచ్చేసి రైస్ ఫ్లోర్ బియ్యం పిండి, తర్వాత ఇది బీట్రూట్ పౌడర్, ఇది కూడా బీట్రూట్ని నేను ఎండబెట్టి పౌడర్గా చేశాను, చూడొచ్చు మీరు కొంచెం బరకగా ఉంటుంది। సో ఇది బీట్రూట్ పౌడర్, ఇది నేను హాఫ్ కప్ తీసుకుంటున్నాను। గులాబీ రేకుల పౌడర్ కూడా నేను హాఫ్ కప్ తీసుకున్నాను, సో అదేవిధంగా బీట్రూట్ పౌడర్ కూడా హాఫ్ కప్ తీసుకున్నాను। ఇది మీరు కావాలంటే కొంచెం పెంచుకోవచ్చు, ఇవి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీకు కొద్దిగా ఎక్కువ తక్కువైనా ఏం ప్రాబ్లం లేదండి। ఇది వచ్చేసి ఎర్ర కందిపప్పు పొడి, ఎర్ర కందిపప్పు ఇక్కడ స్క్రీన్ మీద నేను పిక్చర్ ఇస్తున్నాను చూడండి, ఇది కూడా ఇంట్లో పౌడర్ చేసిందే, ఓన్లీ శనగపిండి ఒకటే నేను బయట పౌడర్ చేయించాను, మెత్తగా వస్తుందని మిల్లులో ఆడించాను అన్నమాట। ఇది ఎర్ర కందిపప్పు పొడి, స్కిన్ పాలిషింగ్కి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది, తప్పకుండా ఇది మీరు యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి యూజ్ చేయడానికి। తర్వాత ఇది శాండల్వుడ్ పౌడర్, ఇది నేను బయట పౌడర్ తెప్పించాను, ఇది డివైన్ శాండల్వుడ్ పౌడర్, నేమ్ వచ్చేసి డివైన్ నేచర్, ఇది అమెజాన్లోంచి తెప్పించాను। తర్వాత కస్తూరి హల్దీ, ఇదే ఉండాల్సిన అవసరం లేదండి, ఒకవేళ మీ దగ్గర ఇంట్లో ఆడించిన పసుపు ఉంటే దాన్ని కూడా మీరు యూజ్ చేయొచ్చు, అసలు అదే బాగుంటుంది। ఈ కస్తూరి హల్దీ కన్నా నాకు ఇంట్లో ఆడించిన పసుపు అయితేనే ఇంకా చాలా బాగా నచ్చుతుంది, కాకపోతే ఇది తెప్పించి ఉంచాను కాబట్టి ఇది ఇప్పుడు యూజ్ చేసేస్తున్నాను బాత్ పౌడర్కి। నెక్స్ట్ వచ్చేసి ఇది హెర్బ్ టానిక్ కంపెనీ, ఇది నీమ్ లీఫ్ పౌడర్, వేపాకుల పొడి, మీకు వేపాకులు దొరికితే గనక నీడలో ఎండబెట్టేసి పౌడర్ చేసేసుకోండి, నాకు దొరకలేదు కాబట్టి ఇది తెప్పించాను। పింపుల్స్ ప్రాబ్లం ఉంటే తప్పకుండా నీమ్ లీఫ్ పౌడర్ని యాడ్ చేసుకోండి, చాలా మంచిది, తప్పకుండా ఇది మాత్రం మిస్ చేయొద్దు। ఆయిలీ స్కిన్ కానీ కాంబినేషన్ స్కిన్ కానీ వాళ్ళైతే నీమ్ లీఫ్ పౌడర్, ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది ముల్తాని మట్టి, ముల్తాని మట్టి అందరికీ తెలుస్తుంది కదా, ఈజీగానే దొరుకుతుంది, ఇది కూడా ఆన్లైన్లోనే తెప్పించానండి, ఇది కూడా అమెజాన్లో హెర్బ్ టానిక్ సేమ్ కంపెనీ, ఇది కూడా తప్పకుండా ఆయిలీ స్కిన్ ఇంకా కాంబినేషన్ స్కిన్ వాళ్ళు తప్పకుండా యాడ్ చేయండి, అలాగే డ్రై స్కిన్ వాళ్ళు కూడా వచ్చేది సమ్మర్ సీజన్ కాబట్టి తప్పకుండా ఈ ముల్తాని మట్టి ఇంకా నీమ్ లీఫ్ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటే రిజల్ట్స్ చాలా బాగుంటాయి। ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను। పెద్ద ప్లేట్ ఒకటి తీసుకోండి లేదా బౌల్ కానీ, ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుపుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది। మీరు గమనించారో లేదో నేను అన్ని ఇంగ్రీడియంట్స్ కన్నా ఈ శనగపిండిని ఎక్కువ తీసుకున్నాను, ఇది పెద్ద కప్ తీసుకున్నాను, మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చిన్న కప్తో తీసుకున్నాను, అది కూడా ఈ క్వాంటిటీస్ అనేవి కొద్ది కొద్దిగా డిఫరెన్స్ ఉంది, అది ఎందుకో నేను చెప్తాను। అయితే ఈ శనగపిండి అనేది మనకి బేస్ ఇంగ్రీడియంట్ అండి అన్నిటికీ కూడా, ఏ బాత్ పౌడర్ అయినా సరే, దీని ప్లేస్లో పెసరపిండి కూడా యూజ్ చేసుకోవచ్చు, కానీ పెసరపిండి కొందరికి సూట్ అవుతుంది కొందరికి సూట్ అవ్వదు, చలవ కోసమని మన పెద్దవాళ్ళు పెసరపిండిని తప్పకుండా ఈ సున్నిపిండిలో యాడ్ చేసేవారు హోమ్ మేడ్ బాత్ పౌడర్స్లో।
కాకపోతే నా స్కిన్ కి పెసరపిండి సూట్ అవదు. నేను అది యూస్ చేస్తే నా స్కిన్ బ్లాక్ గా వస్తుంది కాబట్టి యూస్ చేయట్లేదు. ఒకవేళ మీకు సూట్ అయితే ట్రై చేయండి, కొద్ది మొత్తంలో ఆ పెసరపిండి యాడ్ చేసుకుని కొంచెం బాత్ పౌడర్ ట్రై చేయండి ఒకసారి. ఒకటి రెండు రోజులు యూజ్ చేసిన తర్వాత మీకు రిజల్ట్ బాగుంటే అది కంటిన్యూ చేసుకుని ఎక్కువ కలుపుకోండి, లేదంటే పెసరపిండిని స్కిప్ చేసుకోవచ్చు. సో నేనైతే పెసరపిండిని స్కిప్ చేసేస్తున్నాను, నా స్కిన్ కి సూట్ అవ్వదు కాబట్టి. పెద్ద బౌల్ తో నేను ఒక కప్పు పెద్ద కప్పుతో శనగపిండి తీసుకున్నాను. శనగపిండితో పాటు పెసరపిండి కూడా తీసుకోవచ్చు, అంటే రెండు ఇంగ్రీడియంట్స్ కూడా బాత్ పౌడర్ కి యూజ్ చేయొచ్చు. తర్వాత ఎర్ర కందిపప్పు పొడి, ఇది కూడా ఎండబెట్టి నేను ఇంట్లోనే పౌడర్ చేశానండి. లైట్గా నీడలో ఎండబెట్టాను, ఎందుకంటే పచ్చిది గ్రైండ్ చేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉండదని చెప్పి. కందిపప్పు కదా చాలా, ఈ పౌడర్ వచ్చేసి చాలా స్మూత్ టెక్స్చర్ తీసుకొస్తుంది మనకి కాబట్టి ఇది మాత్రం తప్పకుండా ఒకసారి ఎండబెట్టండి. 1 కప్ తీసుకున్నాను. తర్వాత శాండల్వుడ్ పౌడర్, చందనం పొడి, ఒంటికి చాలా చలవ చేస్తుంది, అలాగే బ్లాక్ స్పాట్స్ని తగ్గించడానికి, స్కిన్ ట్యాన్ని తగ్గించడానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అదేవిధంగా ఎర్ర కందిపప్పు పొడి కూడా మనకి ట్యాన్ని తగ్గించడానికి, స్కిన్ టెక్స్చర్ని ఇంప్రూవ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇది కూడా నేను 1 కప్ తీసుకున్నాను. తర్వాత రైస్ ఫ్లోర్, నాది నార్మల్ స్కిన్ కాబట్టి నేను 3/4 కప్ తీసుకుంటున్నాను. మీది ఆయిలీ స్కిన్ కానీ కాంబినేషన్ స్కిన్ కానీ అయితే ఫుల్ కప్ తీసుకోండి. అలాగే పిల్లలకి మీరు ఈ బాత్ పౌడర్ యూజ్ చేసేటట్టయితే ఇది తప్పకుండా మిల్లులో ఆడించండి. బయట కొన్న పొడి అయితే బరకగా ఉంటుంది, కానీ మిల్లులో ఆడించుకున్న పొడి అయితే మనకి చాలా స్మూత్గా వస్తుంది. ఈ బాత్ పౌడర్ని పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా యూజ్ చేయొచ్చండి. తర్వాత గులాబీ రేకుల పొడి, ఇది కూడా నేను దేశవాళీ గులాబీలు ఎండబెట్టి పౌడర్ చేశాను. మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతుంది, కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, కాకపోతే మీకు ఓపిక ఉంటే మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఇలాంటివన్నీ మీకు చాలా బాగా కలిసి వస్తాయి, అమౌంట్ అనేది ఎక్కువ పడకుండా ఉంటుంది. తర్వాత బీట్రూట్ పౌడర్, ఇది కూడా బీట్రూట్ని ఎండబెట్టేసి, బీట్రూట్ ఎండబెట్టడానికి అలాగే ఈ పౌడర్ తయారు చేసుకోవడానికి కొద్దిగా కష్టం, అంటే బాగా రావాలి అంటే ఎర్లీ మార్నింగే బీట్రూట్ని మీరు కోరేసి, ఇక్కడ నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను, ఆ విధంగా కోరేసి ఎండలో పెట్టాలండి. ఫస్ట్ డేనే మీకు హాఫ్ అంటే 50% అయినా ఎండిపోవాలి బీట్రూట్, అప్పుడే పౌడర్ స్మెల్ రాకుండా ఉంటుంది. తర్వాత ఇంకా 1 or 2 డేస్ మీరు ఎండలో పెట్టేస్తే ఎండిపోయి మనకి పౌడర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. లేదా మీరు ఇవన్నీ చేయలేమనుకుంటే ఆన్లైన్లో కూడా తెప్పించేసుకోవచ్చు, అది మీ ఇష్టం. అయితే బీట్రూట్ పౌడర్ 1/2 కప్. తర్వాత పసుపు, ముందుగా చెప్పాను కదా ఆడించుకున్న పసుపు అయితే చాలా మంచిది అని చెప్పి. ఈ కస్తూరి పసుపు కొంచెం వేడి చేస్తుంది అంటారు కాబట్టి నేను ఉజ్జాయింపుగా వేస్తున్నాను, 1/2 కప్ వేస్తున్నాను. ఇది కూడా మగవాళ్ళు యూజ్ చేసేటట్టయితే, మనకి సెంటిమెంటల్గా మగవాళ్ళు పసుపు యూజ్ చేయరు కాబట్టి పసుపుని స్కిప్ చేసుకొని మిగిలిన అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మగవాళ్ళు కూడా వేసుకుని యూజ్ చేసుకోవచ్చు. పసుపు నేను ఇక్కడ 1/2 కప్ వేశాను. ఆడించుకున్న పసుపు అయితే అది కూడా సేమ్ క్వాంటిటీలో వేసుకోండి, కానీ మీరు బయట నార్మల్గా దొరుకుతాయి కదా పసుపులు, ఆశీర్వాద్ ఇలా కొన్ని కంపెనీ బ్రాండ్స్ ఉంటాయి కదా, ఆ పసుపు మాత్రం యూజ్ చేయొద్దండి, స్కిన్కి మంచిది కాదు. తర్వాత నీమ్ లీఫ్ పౌడర్, వేపాకుల పొడి, ఇది కూడా 1/2 కప్. ఇది ఫుల్ కప్ కూడా వేసుకోవచ్చు ఆయిలీ స్కిన్, ఇంకా కాంబినేషన్ స్కిన్ వాళ్ళైతే ఫుల్ కప్ కూడా యూజ్ చేయొచ్చు. ఇంకా సమ్మర్ కదండి వచ్చేది, ఏ స్కిన్ వాళ్ళైనా సరే దీన్ని తప్పకుండా యాడ్ చేసుకుంటే మంచిది. తర్వాత సీజన్ మారినప్పుడు అంటే వింటర్ కానీ లేదా రెయినీ సీజన్లో కానీ ఈ బాత్ పౌడర్ ప్రిపేర్ చేసుకుంటే అప్పుడు మీరు ఈ నీమ్ లీఫ్ పౌడర్ని స్కిప్ చేసినా పర్లేదు, కానీ సమ్మర్లో యాడ్ చేసుకుంటే చాలా రకాల స్కిన్ ప్రాబ్లమ్స్ నుంచి మనకి ఇది ప్రొటెక్షన్ ఇస్తుంది. తర్వాత వచ్చేసి ముల్తాని మట్టి, ఇది కూడా 1/2 కప్. సేమ్ మీకు క్వాంటిటీస్ కొంచెం ఎక్కువ తక్కువ వచ్చినా పర్లేదు, మీకు ఇంకా డౌట్గా ఉంటే ఒకసారి నేను ఇందులో వేసి చూపిస్తున్నాను చూడండి. ఇందాక 2 స్పూన్స్ వేసాను కదా,
చూడండి సేమ్ ఇందాక ఎలా వేసానో ఇప్పుడు అలాగే వేసాను హాఫ్ కప్ అయ్యింది కదా సో ఈ ముల్తాని మట్టి కూడా హాఫ్ కప్ తర్వాత ఇందులో పెసరపిండి కావాలి అనుకుంటే మీరు పెసరపిండి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో వేసిన ఇంగ్రీడియెంట్స్ అన్ని కూడా సేమ్ నేను చెప్పిన మెజర్మెంట్ లోనే ఉండాల్సిన రూల్ ఏమీ లేదండి మీ స్కిన్ టోన్ ని బట్టి మీ స్కిన్ టెక్స్చర్ ని బట్టి ఇప్పుడు గులాబీ రేకుల పౌడర్ అలాగే బీట్రూట్ పౌడర్ ని ఫుల్ కప్ కూడా తీసుకోవచ్చు ఓన్లీ మీరు కలర్ ఇంప్రూవ్మెంట్ కోసమే ఈ బాత్ పౌడర్ వాడాలి అనుకుంటే మీకు మీ స్కిన్ టెక్స్చర్ లేదా మీ స్కిన్ టోన్ అనేది బ్లాకిష్ గా ఉంటే కలర్ ఇంప్రూవ్మెంట్ జరగాలి అనుకుంటే ఫుల్ కప్ వేసుకోండి రెండు కూడా గులాబీ రేకుల పౌడర్ ఇంకా బీట్రూట్ పౌడర్ కూడా ఫుల్ కప్ తీసుకోండి ఇంకా నార్మల్ స్కిన్ గాని డ్రై స్కిన్ గాని అయితే రైస్ ఫ్లోర్ ని అంటే బియ్యం పిండిని హాఫ్ కప్ గాని లేదా 3/4 కప్ గాని వేసుకోండి ఇంకా ఆయిలీ స్కిన్ లేదా కాంబినేషన్ స్కిన్ వాళ్ళైతే ఫుల్ కప్ తీసుకోండి ఇంకా సీజన్ ని బట్టి కూడా మనం కొన్ని చేంజెస్ అయితే చేసుకోవచ్చు ఇదే బాత్ పౌడర్ లో రైస్ ఫ్లోర్ ని నార్మల్ స్కిన్ ఇంకా డ్రై స్కిన్ వాళ్ళు రెయినీ సీజన్ లోను అలాగే వింటర్ సీజన్ లోను హాఫ్ కప్ తీసుకోవడం లేదా పూర్తిగా స్కిప్ చేయడం అంటే బాగా డ్రై స్కిన్ వాళ్ళైతే రైస్ ఫ్లోర్ కొంతమందికి స్కిన్ బాగా డ్రై చేస్తుంది కాబట్టి బాగా డ్రై స్కిన్ వాళ్ళనైతే ఈ రైస్ ఫ్లోర్ ని అవాయిడ్ చేయొచ్చు అంటే మిగిలిన సీజన్స్ లో కానీ సమ్మర్ సీజన్ లో మాత్రం తప్పకుండా వేసుకోండి ఎందుకంటే ఓవర్ స్వెట్టింగ్ వస్తుంది లేదా రకరకాల స్కిన్ ప్రాబ్లమ్స్ ని కంట్రోల్ చేయడానికి కూడా రైస్ ఫ్లోర్ అనేది యూజ్ అవుతుంది సో ఈ విధంగా అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా మిక్స్ అయ్యేలాగా బాత్ పౌడర్ ని మిక్స్ చేసుకోవాలి ఇంకా ఈ బాత్ పౌడర్ ఎవరెవరు యూజ్ చేయాలి అంటే పసిపిల్లల దగ్గర నుండి ముసలి వాళ్ళ వరకు ఎవరైనా సరే ఏ ఏజ్ లో వాళ్ళైనా సరే యూజ్ చేయొచ్చండి అలాగే లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా సరే యూజ్ చేయొచ్చు ఓన్లీ జెంట్స్ కి పసుపు స్కిప్ చేసుకుని మిగిలిన అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా సేమ్ అదేవిధంగా ఇక్కడ చూపిస్తున్నట్టుగా కలుపుకొని చక్కగా యూజ్ చేయొచ్చండి చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి ఇంకా ఈ బాత్ పౌడర్ ని ఏ విధంగా యూజ్ చేయాలంటే ప్రతిరోజు యూజ్ చేయాలండి లేదా రోజుకి రెండు సార్లు కూడా యూజ్ చేయొచ్చు దానివల్ల ఇంకా మంచిదే కానీ ఎలాంటి నష్టం కూడా ఉండదు అలాగే ఒకసారి సోప్ యూజ్ చేసిన తర్వాత బాత్ పౌడర్ని మన స్కిన్ మీద యూజ్ చేసుకోవాలి ఇది ఫస్ట్ యూజ్ చేసి తర్వాత సోప్ మాత్రం పెట్టదండి అలాగే ఫేస్కి వచ్చేసరికి సోప్ని పూర్తిగా స్కిప్ చేయండి మీకు సోప్ యూజ్ చేసే అలవాటు ఉన్నా లేదా ఫేస్ వాష్ యూజ్ చేసే అలవాటు ఉన్నా వాటి వల్ల మనకి ఎలాంటి యూజ్ ఉండదు వాటిని పూర్తిగా అవాయిడ్ చేసేయండి ఈ బాత్ పౌడర్ని మీరు కొన్ని రోజులు కంటిన్యూస్గా ఫేస్కి యూజ్ చేయండి ఎంత మంచి చేంజ్ కనిపిస్తుందో మీరు అబ్జర్వ్ చేయొచ్చు రిజల్ట్స్ అయితే చాలా చాలా వండర్ఫుల్గా ఉంటాయండి బిలీవ్ మీ చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి అలాగే మీరు ఈ బాత్ పౌడర్ యూజ్ చేసిన తర్వాత తప్పకుండా ఫీడ్బ్యాక్ ఇవ్వండి కామెంట్ రూపంలో అది వీడియో ఎవరైతే తర్వాత చూస్తుంటారో వాళ్ళకి చాలా మంచి హెల్ప్ఫుల్గా ఉంటుంది అలాగే నాకు మోటివేషన్గా ఉంటుంది సపోర్టింగ్గా ఉంటుంది తప్పకుండా వీడియోని లైక్ చేసి వీలైతే మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ షేర్ చేయడానికి ట్రై చేయండి మీకు ఇక్కడ ఒక ముఖ్య విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే కలర్ ఇంప్రూవ్మెంట్ కోసం బాత్ పౌడర్స్ వాడేవాళ్ళు నన్ను అడిగే క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఇది ఎన్ని రోజులు యూజ్ చేయాలి ఎన్ని రోజుల్లో రిజల్ట్ కనిపిస్తుంది రిజల్ట్ కనిపించిన తర్వాత ఆపేస్తే మళ్ళీ బ్లాక్గా అయిపోతామా అనేసి మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలండి ఎవరి స్కిన్ టోన్ కూడా ఇంకొకరి స్కిన్ టోన్తో కరెక్ట్గా మ్యాచ్ అవ్వదు ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ స్కిన్ టోన్ అనేది వేరువేరుగా ఉంటుంది అందరికీ ఒకే విధమైన రిజల్ట్ రావాలంటే నేను చెప్పలేను ఎందుకంటే నేను మిమ్మల్ని చూడలేను కాబట్టి మీ స్కిన్ టోన్ ఎలా ఉందో ఎన్ని రోజుల్లో మీకు రిజల్ట్ వస్తుందో నేను చెప్పలేను మీ స్కిన్ షేడ్ ఏ విధంగా ఉంటుందో మీరు మెజర్ చేసుకోవచ్చు నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి మీ స్కిన్ షేడ్ దేనికి దగ్గరగా ఉంటే దాని తరువాత స్కిన్ షేడ్ అనేది మీకు వస్తుంది బాత్ పౌడర్ యూజ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఉన్న స్కిన్ షేడ్ తర్వాత ఉన్న షేడ్కి రీచ్ అవుతుంది ఆ తర్వాత స్కిన్ షేడ్కి రీచ్ అవుతుంది అలా మెల్లమెల్లగా స్కిన్ షేడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అంతేగాని ఒక్క రోజులోనో లేదా ఒక నెల రోజుల్లోనో వాడితే మీకు కలర్ ఇంప్రూవ్మెంట్ జరగదు కానీ మెల్లమెల్లగా స్కిన్ షేడ్ ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది ఈ హోమ్ మేడ్ బాత్ పౌడర్స్ వల్ల మాత్రమే అది జరుగుతుంది మీరు ఎంత కాస్ట్లీ సోప్స్ కానీ క్రీమ్స్ కానీ లేదా ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకున్నా కూడా అవన్నీ కెమికల్ బేస్డే తర్వాత లైఫ్లో మీకు స్కిన్ మీ స్కిన్కి చాలా సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది కానీ ఈ హోమ్ మేడ్ బాత్ పౌడర్స్ వల్ల మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా 1% కూడా ఉండదు 0.01% కూడా ఉండదు కాబట్టి నమ్మకంతో ఈ బాత్ పౌడర్స్ని మీరు యూజ్ చేయండి ఇవాళ కాదు రేపు కాదు కొన్ని రోజులకి లేదా కొన్ని నెలలకి తప్పకుండా కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతుంది ఫస్ట్ ఉన్న స్కిన్ షేడ్ని మీరు
కరెక్ట్ గా మెజర్ చేసుకుని లేదా ఒక పిక్చర్ తీసి పెట్టుకుంటే ఆ తర్వాత ఒక 6 మంత్స్ యూస్ చేయండి ఆ తర్వాత ఎంత మీ స్కిన్ షేడ్ ఇంప్రూవ్ అయిందో మీకే ఖచ్చితంగా తెలుస్తుంది మెజర్మెంట్ తో సహా సో కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది తప్పకుండా ఉంటుంది అలాగే ఇది కలర్ ఇంప్రూవ్మెంట్ మీకు కావాల్సిన ఒక స్కిన్ షేడ్ వచ్చిన తర్వాత మానేస్తే మళ్ళీ నల్లగా అయిపోతామా అంటే ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ స్కిన్ షేడ్ అనేది డౌన్ అవుతూ ఉంటుంది దీన్ని మీరు లైఫ్ లాంగ్ కంటిన్యూ చేసుకోవాలి ఎందుకంటే బ్లాక్గా ఉన్న స్కిన్ వాళ్ళు కలర్ ఇంప్రూవ్మెంట్ కొంచెం కొన్ని స్కిన్ షేడ్స్ ఇంప్రూవ్ అయిన తర్వాత మానేస్తే మళ్ళీ తప్పకుండా మెలనిన్ ప్రొడక్షన్ ఎక్కువయ్యి మళ్ళీ స్కిన్ షేడ్ బ్లాక్లోకి తప్పకుండా వచ్చేస్తుంది కొన్ని రోజులకి ఇంత కష్టపడి మీరు ఇన్ని రోజులు ఇన్ని నెలలు వాడి మీకు కావాల్సిన ఒక స్కిన్ టెక్స్చర్ వచ్చిన తర్వాత మళ్ళీ మానేయడం ఎందుకు దాన్ని కంటిన్యూ చేసుకుంటే ఇంకా ఇంకా స్కిన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది కదా సో కంటిన్యూ చేయడానికి ట్రై చేయండి అలాగే నల్లగా ఉన్న వాళ్ళు ప్యూర్ మిల్క్ వైట్లోకి అయిపోతారా అంటే అవ్వరు కానీ ప్యూర్ వైట్లోకి వచ్చే ఛాన్స్ మాత్రం లేకపోలేదండి ఎందుకంటే స్కిన్ షేడ్ అనేది మెల్లమెల్లగా ఇంప్రూవ్ అవుతూ 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 అలాగా వైట్గా వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు దానికైతే కొన్ని సంవత్సరాలు టైం పడుతుంది కానీ అవుతుంది కదా కాబట్టి ఎలాంటి డౌట్స్ భయాలు లేకుండా బాత్ పౌడర్స్ని యూజ్ చేయండి అది కూడా హోమ్ మేడ్ బాత్ పౌడర్స్ని సో ఈ బాత్ పౌడర్ని అయితే ఒక ప్లాస్టిక్ జార్లో కానీ లేదా ఒక గ్లాస్ జార్లో కానీ స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు మనకి ఫ్రెష్గా ఉంటుంది అలాగే తడి అనేది తగలకుండా జాగ్రత్తగా స్టోర్ చేసుకోవాలి యూజ్ చేసేటప్పుడు డ్రై స్పూన్ని యూజ్ చేసి మీ ఫుల్ బాడీకి ఎంత పౌడర్ పడుతుందో దాన్ని తీసుకోండి అలాగే ఇది ఏ విధంగా మిక్స్ చేసుకుని యూజ్ చేయాలి అంటే ఫుల్ బాడీ మొత్తానికి వాటర్తో మిక్స్ చేసుకుని యూజ్ చేయండి ఇంకా ఫేస్ దగ్గరకు వచ్చేసరికి డ్రై స్కిన్ వాళ్ళు నార్మల్ స్కిన్ వాళ్ళు అయితే పచ్చిపాలుని మిక్స్ చేసి ఫేస్కి యూజ్ చేయండి ఫుల్ బాడీ అంతా పచ్చిపాలల్లో ఈ పౌడర్ కలిపి స్నానం చేస్తామంటే ఇంట్లో అమ్మ ఖచ్చితంగా తంతుంది కాబట్టి ఫుల్ బాడీకి వచ్చేసరికి వాటర్తో మిక్స్ చేసుకోండి ఓన్లీ ఫేస్కి వచ్చేసరికి డ్రై స్కిన్ వాళ్ళు ఇంకా నార్మల్ స్కిన్ వాళ్ళు పచ్చిపాలతో పౌడర్ కలిపి యూజ్ చేయండి ఇంకా కాంబినేషన్ స్కిన్ వాళ్ళు ఆయిలీ స్కిన్ వాళ్ళైతే ఫేస్కి రోజ్ వాటర్ని మిక్స్ చేసి యూజ్ చేయండి వాళ్ళు నార్మల్ వాటర్ యూజ్ చేసినా పర్లేదు ఫేస్కి రోజ్ వాటర్ కలుపుకుంటే పింపుల్స్ ప్రాబ్లం అనేది తొందరగా తగ్గిపోతుంది ఇప్పుడు ఈ బాత్ పౌడర్ని నా హ్యాండ్స్ మీద యూజ్ చేసి చూపిస్తాను ఎందుకంటే హ్యాండ్స్ మీద నాకు ట్యాన్ బాగా ఉంది మీకు కనిపిస్తుంది కదా నా ఫేస్ వచ్చేసరికి ఎప్పుడూ రకరకాల ఫేస్ ప్యాక్సో క్రీమ్సో ఏవో ఒకటి యూజ్ చేస్తూ ఉంటాను కాబట్టి నా ఫేస్ మీద ఎప్పుడూ ట్యాన్ అనేది ఉండదు అలాగే ఫేస్ టెక్స్చర్ వచ్చేసరికి చాలా బాగుంటుంది కాబట్టి మీకు ఏమి రిజల్ట్లో తేడా కనిపించదు కాబట్టి నేను హ్యాండ్ మీద యూజ్ చేస్తున్నాను కొద్దిగా వాటర్ని కలిపి మిక్స్ చేస్తున్నాను అన్నమాట తర్వాత ఇది హ్యాండ్స్ మీద యూజ్ చేసి చూపిస్తాను ఇది ఇప్పుడు నా హ్యాండ్ మీద యూజ్ చేస్తున్నాను చూడండి ఓన్లీ అప్లై చేసి వాష్ చేసేయడం కాకుండా ఫుల్ బాడీ అంతా ఇదే విధంగా రబ్ చేయాలి ఒక 5 మినిట్స్ అయినా ఫుల్ బాడీ మొత్తానికి ఈ విధంగా మసాజ్ చేస్తే డెడ్ స్కిన్ అనేది పూర్తిగా రిమూవ్ అయిపోతుంది మెల్లమెల్లగా స్కిన్ టెక్స్చర్లో చాలా చాలా మంచి చేంజ్ కనిపిస్తుంది స్కిన్ బేబీ సాఫ్ట్గా అయిపోతుంది అన్నమాట సో నేను రబ్ చేస్తున్నాను కదా ఇదే విధంగా యూజ్ చేయండి అలాగే కలర్ కూడా డే బై డే ఇంప్రూవ్ అవుతూ వస్తుంది మనకి ఒక్కసారిగా కలర్ చేంజ్ అనేది జరగదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కలర్ ఇంప్రూవ్మెంట్ మాత్రం మీకు డే బై డే ఇంప్రూవ్ అవుతూ వస్తుంది ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి అండ్ ఇంకా ఈ రోజుల్లో చాలా రకాల స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటున్నాయి ప్యూర్ అండ్ క్లియర్ స్కిన్ ఏ ఒక్కరికి ఉండట్లేదు కాబట్టి అన్ని స్కిన్ ప్రాబ్లమ్స్కి స్కిన్ ట్యాన్ కావచ్చు లేదా డార్క్ స్పాట్స్ కావచ్చు పింపుల్స్ కావచ్చు అలాగే పిగ్మెంటేషన్ కావచ్చు ఇలా అన్ని ప్రాబ్లమ్స్ని కూడా ఈ బాత్ పౌడర్ మనకి మెల్లగా రెడ్యూస్ చేస్తూ వస్తుంది సో ఈ విధంగా స్క్రబ్ చేసిన తర్వాత ప్లెయిన్ వాటర్తో వాష్ చేసేసుకోండి వాటర్తో వాష్ చేసేసిన తర్వాత బ్యాంగిల్స్కి అవతల అంటే నేను పౌడర్ యూజ్ చేసిన దగ్గర యూజ్ చేయని దగ్గర మీకు తేడా అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది కదా ట్యాన్ అనేది రిమూవ్ అయిపోయింది అలాగే డెడ్ స్కిన్ కూడా రిమూవ్ అయిపోయి చాలా సాఫ్ట్గా స్మూత్గా అయితే కనిపిస్తుంది కదా సో రిజల్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బై